దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి మిమ్మును దర్శింతును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఎలాంటి దేవుడంటే మన గూర్చి ఏది పలుకుతారు ఖచ్చితంగా నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన ఆయన నెరవేరుస్తారు తప్పక. మన పూర్వీకులైన భక్తులు వారికి వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు. నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు. ఖచ్చితంగా ఆయన మాటిచ్చి తప్పుటకు నరుడు కాదు. ఆయన మాటిచ్చాడు, తప్పక నెరవేరుస్తాడు. అబ్రహాం గారి ఇంటికి విందుకు వెళ్ళారు ఒక రోజున. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కని విందు చేశారు ఆయన. అబ్రహాం గారు, షారాయి గారు ఇద్దరు విందు చేస్తే అప్పటికి వారి వయసు ఎంత ఉందంటే అబ్రహాం గారికి 99 సంవత్సరాల వయసు, షారాయి గారికి 89 సంవత్సరాల వయసు. స్త్రీ ధర్మాలన్నీ ఉడికిపోయినాయి. వారికి పిల్లలు కలుగుతారని ఆ ఆశయాలు కూడా చచ్చిపోయినాయి. ఆ పరిస్థితుల్లో ఉండగా దేవుడు అంటారు, మీదటికి వచ్చే ఈ రోజుకి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మీ ఊళ్ళో ఒక బిడ్డ ఉంటాడు, ఆ బిడ్డ పేరు ఇస్సాకు. చక్కగా చెప్పారు. ఒక్క మాట ఈ మాట చెప్పేటప్పటికీ ఆమె నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? నేను మాటిచ్చి తప్పుటకు నరుడను కాను, వాగ్దానం చేశాను ఖచ్చితంగా నెరవేరుస్తాను అనేటప్పటికీ ఆమె వెంటనే దేవుని మీద నమ్మకం ఉంచింది. ఎప్పుడైతే నమ్మిందో మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికీ ఆమె ఒళ్ళో బిడ్డున్నాడు. గొప్ప ఆనంద సంతోషాలు. ఆయన మాటిచ్చినట్లుగా ఆ మాటని నెరవేర్చాడు. ఆయన చెప్పినట్లుగా ఆ ముసలితనంలో వృద్ధాప్యములో ఉన్న వారిద్దరికీ చక్కటి సంతానాన్ని ఇస్సాకును బహుమానంగా ఇచ్చాడు. నోటి నిండా నవ్విచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, మాటిచ్చినవాడు తప్పక నెరవేరుస్తాడు. అయితే మనకు నమ్మకం ఉండాలి. మాటిచ్చినవాడు నమ్మదగినవాడు. ఆయన ఆ మాటను నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. అబ్రహాము నమ్మాడు, అందుకే పొందాడు. అలాగే బైబిల్ గ్రంథంలో హన్నా కూడా దేవుని మందిరానికి వచ్చింది. ఆమె కూడా సంతానం లేరు. బహుగా ఏడ్చింది, బహుగా దుఃఖపడింది. ఆమె అంతగా ఏడుస్తుంటే అక్కడున్న ప్రవక్త ఆమెను అనుమానించి, అమ్మా ఏంటి ఈ విధంగా నువ్వు తాగేసి వచ్చావా ఏంటి అన్నంతగా ఆమెను మాట్లాడితే, లేదయ్యా నా హృదయాన్ని దేవుని సందు కుమ్మరిస్తున్నాను అని ఆమెకున్న బాధ తెలియపరిచింది. సరే నేను ప్రార్థన చేస్తానమ్మా అని దైవజనుడు ప్రార్థన చేస్తే దైవజనుడికి దేవుడు తెలియపరిచాడు, వచ్చే ఈ రోజుకి ఆమె ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడని చెప్పు. ఆ బిడ్డ తాను బ్రతికిన దినాలన్నీ ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉంటాడని చెప్పు, అతని పేరు సమూయేలు అని చెప్పు అని చెప్పగానే ఆ మాటే వెళ్ళి చెప్పాడు ఆయన. ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేను అనే మాట మనం చదువుకుంటాం. ఆనందంగా వెళ్ళిపోయింది. మాటిచ్చిన ప్రకారం సంవత్సరం త్రిక్కమునిపే సమూయేలును బహుమానంగా దేవుడిచ్చారు. బ్రతికినంతకాలం ఆయన వాగ్దానం చేసినట్టే బ్రతికినంతకాలం ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉన్నాడు. ఇలా మనం ఆలోచిస్తే వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. బైబిల్ గ్రంథంలో ఆయన భక్తులకు ఇలా ఎందరో భక్తులకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. ఇలా మనం చెప్పాలంటే జకర్యా, ఎలిజబెత్ వీరిద్దరూ ఎంతో నీతిమంతులు, ఎంతో భక్తిపరులు, క్రమం తప్పకుండా భక్తి చేసేవారు. వీరు కూడా నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. వారికి సంతానం లేరు, చాలా బాధగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారితో జకర్యా అతడు ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండగా అతనికి దేవుడు ప్రత్యక్షమై, వచ్చే రోజుకి నీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, ఆ బిడ్డ పేరు యోహాను,
అతడు ఎలా ఉంటాడు ఎలా ఉండబోతున్నాడు అతన్ని బట్టి గొప్ప సంతోషం అందరికి కలగబోతుంది అనే మాట ఎప్పుడైతే చెప్పాడో ఆయన ఒక విధంగా ఆనందపడ్డాడు ఇది ఎలా జరిగింది నేను వృద్ధుణ్ణి కదా ఎలా జరిగింది అన్నాడు అయితే అలా అన్నావు కాబట్టి నువ్వు ఆ బిడ్డను కన్నులారా చూచే వరకు నీవు మాట్లాడవు అన్నాడు నిజంగా బయటికి వెళ్ళినప్పుడు అతడు మోగవాడిగా వెళ్ళాడు మాట రాట్లేదు అయితే అతడికి నిజంగా దేవుడు మాట ఇచ్చిన ప్రకారం సంవత్సరం తిరక్క ముందు యోహాన్ని ఇచ్చాడు యోహానికి పేరు పెట్టడానికి దేవాలయం తీసుకెళ్తే ఏ పేరు పెట్టాలి అని తండ్రిని అడిగినప్పుడు పలక మీద రాశాడు యోహాను అని ఆ పేరు అతనికి పెట్టగానే ఇక మాట్లాడటం ప్రారంభించాడు అంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు అయితే మనకు నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన మాట నెరవేరుస్తాడు ఏమని నమ్మకం ఉండాలి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుటకు నరుడు కాదు ఆయన మాట ఇచ్చాడో తప్పక నెరవేరుస్తాడు నమ్మదగిన దేవుడు అనే నమ్మకం ఉండాలి రెండవది ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు శక్తివంతుడు అనే నమ్మకం ఉండాలి ఇలా నమ్మితే ఆయన మహిమ కార్యాలు చూస్తారు ఆయన మాట ఇస్తే ఆ మాటను నెరవేరుస్తాడు కనుక మీ అందరి జీవితాల్లో ఆయన మాట నెరవేర్చును గాక అంత మాత్రమే కాదు కింద అంటున్నాడు ఆయన మిమ్మల్ని దర్శిస్తాను అంటున్నారు మీకు చక్కని దర్శనాలు ఇచ్చి మిమ్మల్ని ఆయన కలుసుకోబోతున్నారు ఆయన చక్కని కృపను మీకు అనుగ్రహించబోతున్నారు కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు దయచేసి మంచి దేవ మీ బిడ్డల పట్ల నెరవేర్చి మీ బిడ్డలను దర్శించండి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ